మరణం గురించి మనం ఆలోచిద్దాం. అసలు మరణం ఎందుకు వస్తుంది, మరణం ఎందుకు వస్తుంది అని మనం ప్రశ్నిస్తే బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటంటే మరణం ఎందుకు వస్తుందంటే మనిషికి మరణాన్ని దేవుడు నిర్ణయించాడు గనుక అది మనకు వస్తుంది. మనకు జన్మనిచ్చిన దేవుడే మనకు మరణాన్ని కూడా ఇచ్చాడు, నిర్ణయించాడు. ప్రతి మనిషికి మరణం అనేది దేవుడు నియమించాడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 9:27 మీకు అర్థమైతే మరణం ఎందుకు వస్తుందో మీకు తెలుస్తుంది. చదవండి హెబ్రీలకు రాసిన పత్రిక 9:27. మనుషులు ఒక్కసారి మృతి పొందవలెనని నియమించబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. చూసారండి, మనుషులు ఒక్కసారి మృతి పొందవలెనని నియమించబడనన్నది చూసారా, నియమించాడట. మనుషులు ఒక్కసారి మృతి పొందాలి. ఎన్నిసార్లు? ఒక్కసారి. అంటే మనుషులంతా ఒక్కసారి చనిపోవాలా? ఆ మాటకు అర్థం అది కాదు. మనిషిగా పుట్టిన వాడు ఒక్కసారి మరణించాలి, అది. మనుషులకు మరణాన్ని నియమించాడు. ఎన్నిసార్లు? ఒక్కసారి. చాలా మందికి ఒక ఆలోచన ఉందండి, నేను ఇప్పుడు ఇప్పుడు బ్రతుకుతున్నాను, చనిపోయిన తర్వాత మళ్ళా పుడతాను, మళ్ళా చనిపోతాను, మళ్ళా పుడతాను, మళ్ళా చనిపోతాను. ఎన్ని జన్మలు? 7 జన్మలు. అంటే ఈ జీవితం ముగిసిపోయిన తర్వాత, మనకు మరణం వచ్చిన తర్వాత మరలా పుడతాను, మరలా మరణిస్తాను, మరలా పుడతాను, మరలా మరణిస్తాను అని చెప్పుకుంటున్నారండి. ఇది ఎంత వాస్తవం? ఏమండి, ఒక మాట మిమ్మల్ని అడుగుతాను ఈ రాత్రి, మనుషులు ఏమండి ఒక్కసారి మరణించాలన్నాడు కదా, మనుషులు ఒక్కసారి మృతి పొందాలి. ఒక్కసారి మరణించడానికి ఎన్నిసార్లు పుట్టాలి? మనుషులు ఒక్కసారి మృతి పొందాలన్నాడు కదండి, అంటే మనిషికి మరణం ఒక్కసారి. ఒక్కసారి మరణించడానికి ఎన్నిసార్లు పుట్టాలి? 100 సార్లా. అంటే మనిషికి ఒకటే పుట్టుక, ఒకటే మరణం. ఇంత బాగుందండి బైబిల్. అసలు బైబిల్ అలా పరిశీలించేవాడు లేరు. మనుషులు ఒక్కసారే మృతి పొందాలి అన్నాడంటే ఒక్కసారే పుట్టాలి, ఒక్కసారే మరణించాలి. మరలా పుట్టడం, మరలా మరణించడం అనేది రెండవసారి లేదు. మరలా శరీర సంబంధమైన రెండవ జన్మ లేదు. బైబిల్లో కొత్త జన్మ అని ఉంది కదండి అని అనుకుంటున్నారా? అది ఈ జన్మలోనే మనం మరలా జన్మించాలి. అది నూతన జన్మది, బాప్తీస్మం. అంతేగాని శరీర సంబంధమైన పుట్టుక అనేది మరలా మనకు మరొకటి లేదు. ఎంత జాగ్రత్తగా ఉండాలండి మరి మనం. ఒక్కసారే నట మనకు జన్మ, ఒకేసారి మనకు మరణం. బైబిల్ చెబుతున్న నిజం ఇది. జనన మరణాల రహస్యం. ఈరోజు ప్రపంచంలో ఎంతో మంది భ్రమలో ఉన్నారండి, నేను చనిపోయినా మరలా పుడతానని. మళ్ళా ఎలా పుడతారట? మంచి పనులు చేస్తే మనిషిలాగానే పుడతారట, మంచి పనులు చేయకపోతే, ఈ జన్మలో మనం మంచి పనులు చేయకపోతే కుక్కలాగను, నక్కలాగను, పిల్లిలాగను, కోతిలాగను, పందిలాగను, పశువులాగను ఎలానో పుడతారట. చూసారండి, మంచి పనులు చేస్తే పోతే, మంచివారుగా చనిపోతేనే మనుషుల్లాగా పుడతారట. మంచి వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఈ ప్రపంచంలో? యేసుక్రీస్తు తప్ప మంచి వాళ్ళు ఎవరు? మరి మంచివాళ్ళు ఎవరూ కాకపోతే మరి చనిపోయే వాళ్ళంతా ఎలా పుట్టాలి? పందులు, కుక్కలు, పిల్లులు, అంటే భూమి మీద మనుషులు ఉండరేగా అని. పందులు, జంతువులే. ఎంత మోసపోతుందండి ఈ సమాజం ఇలాంటి మాటలతో. మరలా మనకు మరో జన్మ, మరో జన్మ, మరో జన్మ, ఇలా ఎన్నో జన్మలు లేవండి. ఒకటే జన్మ, మనకు ఒకటే మరణం. తరువాత ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుంది. అది ఎంత మంచి మాట చూడండి. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తర్వాత మరణించిన తర్వాత మనకేం జరుగుతుంది? తీర్పు. ఆ తర్వాత ఆ తీర్పులో నీవు మంచి వాడవని తేలితే నీకు పరలోకం, మంచి వాడవని తేలకపోతే నీకు నరకం. అర్థమవుతుందా మీకు? మనుషులు ఒక్కసారే మృతి పొందాలని దేవుడు నియమించాడు, నియమించాడు. మనకు మరణం ఎప్పుడు నియమించబడింది ప్రశ్న.
మనుషులకు మరణం నియమించబడిందని చూసాం కదా. ఎప్పుడు నియమించాడు దేవుడు మనకు మరణాన్ని? అనుకోకుండా మనకు మరణం రావట్లేదండి. బాగా వినాలి మీరు, ఈ లోకంలో పుట్టి చనిపోయే వాళ్ళంతా కూడా అనుకోకుండా అకస్మాత్తుగా చనిపోవడం కాదు, ఆ మరణం అనేది దేవుడు నియమించాడు. ఎప్పుడు చూస్తారా, 139వ కీర్తన 16వచనం, 139వ కీర్తన 16వచనంలో మనకు మరణము ఎప్పుడు నియమించబడిందో వ్రాయబడింది. నేను పిండమునై ఉండగా, పిండము దావీదు గారు అంటున్నారు, దావీదు గారి కీర్తనే కదండి ఇది. 139 పైన ఉంటుంది చూడండి, చిన్న చిన్న అక్షరాలు, దావీదు కీర్తన. దావీదు గారు అంటున్నారు, నేను పిండమునై ఉండగా ఎప్పుడు చూశాడట దేవుడు? పిండముగా ఉన్నప్పుడు. మరి మనల్ని, అమ్మా మిమ్మల్ని పిండముగా ఉన్నప్పుడే మనందరినీ చూశాడు. దావీదు గారినే కాదు, పిండము అని మనల్ని ఎప్పుడు అంటారు తెలుసా? తల్లి గర్భంలోకి మనం వచ్చిన తర్వాత 3-4 నెలలు మనకు వయసు ఉన్నప్పుడు, అప్పుడు మనం ఒక రక్తపు ముద్దల పిండంగా ఉంటాం తల్లి గర్భంలో. మనకు తల్లి గర్భంలో 3 నెలలు ఉన్నప్పుడు మన పేరేంటి తెలుసా? పిండము. మన పేరేంటి? పిండము. నేను పిండమునై ఉండగా, దావీదు అను నేను పిండమునై ఉండగా నీ కన్నును నన్ను చూశాను. దేవుడట పిండంగా ఉన్నప్పుడే చూశాడట. మరి అమ్మా నాన్న ఎప్పుడు చూశారు మనల్ని చెప్పండి? అమ్మా నాన్న ఎప్పుడు? 9 నెలల తర్వాత భూమి మీద పడగానే అమ్మా నాన్నలు మనల్ని చూశారు. చాలా మంది అచ్చం నాన్న పూలికి అనగానే నాన్న మీసం మెలేస్తుంటాడు. ఏముండదు ఆయన, ఆయన కష్టం ఏం లేదు. అచ్చం మేనమావ పూలికి అనగానే వాడు మీసం మెలేస్తుంటాడు అక్కడ ఉండి. అమ్మ పోలికి అనగానే ఈమె ఎక్కడికో ఊహించుకుని ఊహాలోకాల్లోకి వెళ్ళిపోతుంటది. చూసారండి, ఎప్పుడు చూసాం మనం మన పిల్లల్ని? పుట్టిన తర్వాత. మరి దేవుడు ఎప్పుడు చూశాడు? పిండముగా ఉన్నప్పుడు. పిండముగా ఉండగానే కన్నులు నన్ను చూశాయి తండ్రి. ఇక్కడ చూడండి, నియమించబడిన దినాలు. నియమించబడిన దినాలు అంటే మానవులకు దేవుడు దినములను ఏం చేస్తున్నాడు? నియమిస్తున్నాడు. మనకు ఆయుష్కాలం ఎవరో నియమించలేదండి, దేవుడు నియమించాడు. నియమించబడిన దినములలో ఒకటైనా కాలేదట. అదేంటి? ఇదొక రహస్యం. నియమించబడిన దినములలో ఒకటైనా కాలేదండి. అసలు ఇంతకు నియమించబడిన దినాలు ఏవి చెప్పండి? మనకు నియమించబడిన దినాలు ఏవి? పుట్టిన దగ్గర నుండి అంటే భూమి మీద పడిన దగ్గర నుండి మరణం వరకు. అంతేనా? నీకు ఈ భూమి మీద దేవునికి మహిమ తేవడానికి ఆయన నియమించిన దినాలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు తెలుసా? భూమి మీద పడినది మొదలుకొని మరణం వరకు. సమాధి శ్మశానంలోకి వెళితే సమాధుల మీద జననము మరణం. ఇది నియమించబడిన దినాలు. మరి ఇక్కడేముంది? నియమించబడిన దినములలో ఒకటైనా కాకమునికి అనుంది. అదే దినాలు మరి. అది తల్లి గర్భంలో దేవుడు మనకు ఆకారాన్ని ఇస్తున్న దినాలు అవి. అవే 9 నెలలు. ఆడపిల్లలైతే 10 నెలలు. అవేనండి నియమించబడిన దినములలో ఒకటైనా కాలేదంటే ఆ దినాలు ఏవంటే తల్లి గర్భంలో దేవుడు మనకు ఆకారం చేస్తున్న దినాలవి. నియమించింది భూమి మీద పడిన దగ్గర నుండి మరణం వరకు అయితే, నియమించబడిన దినాల్లో ఒకటైనా కాలేదంటే భూమి మీద పడక ముందే నీకు ఏమి నియమించాలి చూడండి. నా దినములన్నీ దావీదు గారికే కాదు మనందరికీ దినాలను నియమించాడట. అంటే తల్లి గర్భంలో మనకు ఈ ఆకారం ఏర్పడుతున్నప్పుడే మనకు దినాలను దేవుడు నియమించాడు. అందులో జన్మదినముంది, అందులో మరణ దినము ఉంది. జననము మరణం అంటే ముహూర్తం పెట్టి పంపాడన్నమాట మనల్ని లోకానికి. ఏ ముహూర్తం? పెళ్లి ముహూర్తం కాదు, చావు ముహూర్తం. అంటే తల్లి గర్భంలో ఉండగానే నువ్వెంత కాలం బ్రతకాలన్నది నిర్ణయించి తన గ్రంథములో రాసుకొని ఇక్కడికి పంపాడండి. బాగా వినాలి మీరు. ఎప్పుడు రాసుకున్నాడు మన గురించి? తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే, ఈ రూపం ఏర్పడుతున్నప్పుడు రాసుకున్నాడు. నువ్వెప్పుడు పుట్టాలి, ఎప్పుడు చనిపోవాలి, ఎప్పుడు పుట్టాలో ఎప్పుడు చనిపోవాలో ఆయన వ్రాసుకుంటున్నాడండి. ఒక మాట నేను చెప్తాను, ఆయన వ్రాసుకున్నన్ని దినాలు మనం తప్పనిసరిగా భూమి మీద బ్రతుకుతాం. ఆయన వ్రాసుకున్న దినాల కంటే ముందు పోయే అవకాశం కూడా ఉంది. దైవజనులు మీకు చూస్తారు వినిపించారు.
అధికముగా దుర్మార్గత్వం అంటే ఎక్స్ట్రాల్ అన్నమాట. ఎక్స్ట్రాల్ అంటారే అధికముగా దుర్మార్గపు పనులు చేయకుండా కొద్ది కొద్దిగా జీవితం అనుకోకండి. మనం మామూలు వాళ్ళం కాదు, ఆప్షన్ కోసం ఎదురు చూస్తుంటాం ఏమైనా అవకాశం ఉంటుందేమోనని. అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు. నీకు కాలం నియమించాను కదా, దానికి ముందు లేపేస్తాను అన్నాడండి హెచ్చరిక. ఒకవేళ నువ్వు భయభక్తులు కలిగి బ్రతికావా, దేవుడు నియమించిన దినాలన్నీ నువ్వు బ్రతుకుతావు. ఈ సంగతి తెలిసి చాలా మంది చావుకు భయపడుతున్నారండి. చావుకు ఎందుకు భయపడుతున్నారు నీకు తెలియదు. చాలా మంది అటు నుంచి పాడ తీసుకుని వస్తున్నారనుకోండి, ఇటువైపు ఈ సమయంలో కూడా వెళ్ళిపోతుంటారు. పెద్ద బిజీ షెడ్యూల్ ఉన్నట్టు పని ఉన్నట్టు ఉట్టిదే పని ఉండదు, పాడు ఉండదు, భయం. మరి ఇందులో కూడా చాలా మంది అలాంటి పనులు చేసిన వాళ్ళు ఉండి ఉంటారు. గుండె మీద చేసుకుని ఆలోచించండి. అంటే మీకు మరణాన్ని గురించి తెలియదు అన్నమాట. మరణం తర్వాత ఏం జరుగుతుందో కూడా మీకు తెలియదు, అందుకే మీరు భయపడుతున్నారు. నేను ఒక మాట అడుగుతాను, మీరు ఆలోచించండి. శవానికి ఎదురుపోతే మన ఆయుష్ ఏమైనా తగ్గుతుందా? ఈ రోజు మీరు శవానికి ఎదురుపోయారు గనక వ్రాయబడిన జనములలో, గ్రంథంలో వ్రాయబడిన జనములలో ఒక 5 సంవత్సరాలు తగ్గిద్దాం అనుకుంటాడు దేవుడు? పిచ్చి ఆలోచనలు కాకపోతే ఏంటండి, వెర్రి బాగులు వాళ్ళు ఆలోచిస్తారు. నేను ఈ వాక్యం చెప్పిన తర్వాత శవానికి మీరు డైరెక్ట్ ఎదురుపోండి. మీరు పోలేదంటే మీరు దేవుని మనసరగని పిల్లలు. మీరు దేవుని ఆలోచన మీకు తెలియదు. శవాలకు ఎదురుపోయావని పిల్లి ఎదురు వచ్చిందని ప్రయాణంలో ఎవరో ప్రయాణం చేసినప్పుడు తుమ్మాడు వాళ్ళు తుమ్ము వచ్చింది, ఏం చేయమంటాం? వాడికి ఇప్పుడే తుమ్ము రావాలా అంటుంటారండి చాలా మంది. తుమ్ములు దగ్గులు ఇవన్నీ వస్తుంటాయి కామన్. నువ్వు ఆపమంటే అలా వాడు దాన్ని ఆపుకునే ప్రయత్నం చేశాడు అనుకోండి తుమ్మును, వాడికి ప్రమాదం తెలుసా నీకు? తుమ్ము వెళ్ళిపోవడమేనండి. ఎవరో తుమ్మారని, ఎవరో దగ్గారని, పిల్లి ఎగురు వచ్చిందని, ఎవరో విధవరాళ్ళు ఎగురు వస్తున్నారని, ఏమండి పాడి ఎగురు వస్తుందని, ఇవన్నీ తీసేయండి. క్రైస్తవులు పనులు కావు అవి, దేవుని జ్ఞానం ఎరుగిన వాడు చేసే పనులండి అవి. మీకు ఈ సత్యం అర్థమైతే ఈ రోజు కూడా మీరు శవాలకు భయపడకండి. మన ఆయుష్కాలం ఏం తగ్గదు, దేవుడు నియమించాడు. అంతవరకు మనం ఈ లోకంలో బ్రతుకుతాం. ఎక్స్ట్రా చేస్తేనే ముందు లేపేస్తాడు, లేకపోతే పర్వాలేదు. ముందు పోయాడంటే శవానికి ఎదురుపోయడం కాదు, అర్థమవుతుందా? ముందు పోయాడు అని ముందంటే కాలం నిర్ణయించబడింది, ముందు పోయాడంటే అధికముగా దుర్మార్గ పనులు చేశాడని. మరి కొంతమంది కొంచెం తొందరగా చనిపోతుంటారు, వాళ్ళు దుర్మార్గ పనులు చేశారని మనం అన్నామా? లేదు. తల్లి గర్భంలో ఆయనకు నియమించిన దినాలే అది. మరి చిన్నపిల్లలు చనిపోతుంటారు కదా, వాళ్ళే దుర్మార్గ పనులు చేశారండి. చిన్నపిల్లలు మనం ఏమంటాం తెలుసా? దేవుడితో సమానం. పిల్లల్ని ఏమంటామండి మనం? దేవునితో సమానం. నిజమండి, వాళ్ళకి తప్పు చేయాలని ఉండదండి చిన్న వయసులో, ఉండదండి. ఒక మాట చెప్తాను, నేను బస్సులో ప్రయాణం చేస్తున్నాను, నేను కూర్చున్న సీటుకు ముందు 2 సీట్లలో ఆడవాళ్ళు కూర్చున్నారు. ఆ ముందు కూర్చున్న సీట్లో ఉన్న నెలలో నట్టేసి ఉంది. వెనక కూర్చున్నారు 1 ముగ్గురు మళ్ళా. ఆ ముందు కూర్చున్న సీట్లో నెక్లెస్ ఉంది కదా నా మెడలో, వెనక కూర్చున్న సీట్లో 3 ముగ్గురులో ఒక ఆమె దగ్గర ఒక బాబు ఉన్నాడు, ఒళ్ళో పెట్టుకుంది. వాడు లేచి నిలబడి ముందు సీట్లో ఉన్న మెడలో ఉన్న నెక్లెస్ లాగుతున్నాడే, ఉలిక్కు పడింది ఆమె. ఎవడు లాగేస్తున్నాడని వెనక చూసింది, నవ్వుతుంది. ఎందుకంటే లాగేది ఎవడు? చిన్నపిల్లడు. మీరు మనం లాగితే, మనలాంటి వాళ్ళు లాగితే పరిస్థితి, లాగి 4 అంటారు. మీరు వాళ్ళు లాగితే ఎందుకు అనలేదు? వాడికి ఏ పాపం తెలియదు. ఇప్పుడు లాగాలని లాగలేదు. ఇప్పుడు చూడండి, మీకు అర్థమైంది. ఇప్పుడు లాగాలని లాగలేదు, వాడికి ఏదో అనిపించింది లాగాలని, అందంగా కనిపించింది. పిల్లలు నిజంగానండి దైవంతో సమానం, దేవుడు లాంటి వారండి వాళ్ళు. మరి దేవుడు ఎందుకు తీసేస్తున్నాడు అంటే వాళ్ళకు నియమించిన కాలం అదే. కాలాన్ని నియమిస్తున్నాడు, కాలాన్ని నియమిస్తున్నాడు. ఆ కాలం అయిపోయేంత వరకు మనం ఇక్కడ, ఆ తర్వాత మనం మరణిస్తాం. మనకు మరణం వస్తుందన్న సంగతి మనందరికీ తెలుసండి, తెలీదా? తెలుసు. బైబిల్లో కూడా ఒక మాట ఉంది, ప్రతిదానికి సమయం. మనం అంటుంటాం ప్రతిదానికి టైం ఉంటుందని. పుట్టుటకు సమయం ఉంది,
చచ్చుటకు సమయం. సమయాన్ని దేవుడు నియమించాడు కనుక మనం చనిపోతాం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక వాస్తవం తెలుసండి, ఏంటంటే నేను చనిపోతాను అన్న వాస్తవం తెలుసు. బైబిల్లో కూడా ఉందన్నమాట, చూడండి ప్రసంగి గ్రంథము 9:5 ప్రసంగి గ్రంథము 9:5 బ్రతికియుండు వారు, వాళ్ళకు తెలుసట, బ్రతుకుతున్న వాళ్ళకి ఏం తెలుసండి, నేను చనిపోతానని తెలుసు. తెలుసా లేదా? ఏమంటే మనకు మరణం వస్తుందని మనకు తెలియదా? తెలుసు. ప్రతి మనిషికి ఒక విషయం తెలుసు, ఏంటంటే నేను ఏదో ఒక రోజు మరణిస్తాను. ఎలా తెలుసు? ఎందరో మన కళ్ళ ముందు చనిపోతున్నారు కదా పుట్టిన వాళ్ళు, కనుక నేను కూడా చనిపోతాను ఈ క్రమంలో అన్న సంగతి తెలుసు మనిషికి. కానీ ఒక విషయం తెలియదు. ఏం తెలియదంటే మరణిస్తాను అని తెలిసిన మనిషికి తెలియనిది ఏమిటంటే మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. అది మరణిస్తాను అని తెలుసు గాని మరణించిన తరువాత నేనేమైపోతానన్న సంగతి తెలియదు. మీరు అడగండి ఎవరినైనా ఈ లోకంలో మరణం తరువాత ఏమైపోతాం మనం అని అంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? కొంతమంది ఇంకేముంది మరణం తర్వాత, మట్టి మట్టిలో కలిసింది, గాలి గాలిలో కలిసింది. ఏం జ్ఞానం అండి వీళ్ళది? వెలుగు జ్ఞానం కాకపోతే మట్టి మట్టిలో కలుస్తుందన్న మాటలో కొంచెం అంత వాస్తవం ఉంది, కానీ గాలి గాల్లో కలిసిందన్నదే బాధాకరం. ఎవరి మనిషిలో ఉన్నది గాలే? ఒకవేళ గాలి అయితే ముళ్ళపాళ్ళు చనిపోయిన వాళ్ళందరినీ గాలి మిషన్ దగ్గరికి తీసుకోరు. చనిపోయిన వాళ్ళందరికీ గాలి పెట్టండి, బ్రతుకుతారా? మరి ఆ మాట ఏంటి? అది గాలి మాట, అది గాలి మాట, తప్పుడు మాట. అది మనలో ఉన్నది గాలి కాదండి, సాక్షాత్తు దేవుని ఆత్మ. దేవుని ఆత్మను కలిగిన వాళ్ళం మనం. గాలి కాదు, గాలి కాదండి. ఈ ఆత్మకు చావు లేదు. ఆత్మకు ఏమి లేదు? చావు లేదండి, ఆత్మకు చావు లేదు. మత్తయి సువార్త 10:28 ప్రభు చెబుతున్న ఒక అద్భుతమైన వాస్తవం, ఒక నిజం చూడండి. ఆయన ఏం చెప్తున్నారు? మత్తయి సువార్త 10:28 మరియు ఆత్మకు ఏమి లేదు. ఆ మాట చూడండి, ఆత్మను చంపలేరట ఎవరు, ఎందుకంటే దానికి చావు. అర్థమవుతుందండి మీకు ఈ వాక్యం? ఎన్నోసార్లు మీరు చదివి ఉంటారు, ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి. అంటే చావు దేనికి ఉంది చెప్పండి ఇప్పుడు మీరు? అమ్మ చావు దేనికి ఉంది? దేహానికి మాత్రమే ఉంది, మరి ఆత్మకు చావు లేదు. మనిషి అంటే శరీరం కాదు, మనిషి అంటే ఆత్మ. బైబిల్లో ఒక మాట ఉంది, యోహాను 6:63 ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము. చూసారండి, ఆత్మయే జీవింపజేయుచున్నది అంటే దేనిని? అక్కడే ఉంది శరీరమును. శరీరము కేవలము నిష్ప్రయోజనం, శరీరం అట నిష్ప్రయోజనం. ఆత్మయే జీవింపజేస్తుంది దేనిని? శరీరాన్ని. ఏమండి, ఆత్మ ఈ శరీరంలో ఉంటే మనం బ్రతుకుతాం, ఆత్మ పోతే ఈ శరీరం ఏమైపోతుంది? చచ్చిపోతుంది, మరణిస్తుంది. మరణం దేనికి ఉంది చెప్పండి ఇప్పుడు? శరీరానికి ఉందే గాని మనిషిలో ఉన్న ఆత్మకు మరణం లేదు. బైబిల్లో ఉంది చూడండి, అక్కడ ఆత్మను చంపనేరకంటే దాన్ని ఎవరు చంపలేదు, ఆత్మకు చావు లేదండి. దేహమునే చంపువారి కంటే చంపేదేంటి మనిషి? దేహాన్ని చంపుతున్నాడు. ఈ దేహాన్ని చంపాలి అంటే ఏమండి మనిషి వల్ల అవుతుంది, ఆత్మను చంపాలంటే మానవుని వల్ల కాదు. కాదండి, ఈ దేహాన్ని బ్రతికించేది ఆత్మ. ఆత్మ పోయిందనుకోండి ఇక మనకు ఈ దేహం కదలదు. చనిపోయిన తర్వాత ఈ దేహం పనిచేయదు. కళ్ళు ఉంటాయి, కళ్ళు కనపడవు, చేతులుంటాయి, కదలవు, కాళ్ళుంటాయి, అస్సలు నడవడానికి వీలు పడదు, చూడదు, మాట్లాడదు, గుర్తుపట్టదు. ఆత్మ ఉంటేనే కదండి ఇవన్నీ. ఇప్పుడు ఇక్కడ అన్ని లైట్లు ఉన్నాయండి, లైట్లు ఉన్నాయి, ఇక్కడ సౌండ్ సిస్టమ్ ఉంది, అవునా? ఇవన్నీ పనిచేస్తున్నాయంటే కరెంటు ఉంది. కరెంటు పోతే ఇది ఉండి సుఖం లేదు, లైట్లు ఉండి సుఖం లేదు. ఒక ఆయన అన్నా నా దగ్గరకు వచ్చి, అన్నా మంచి ఇల్లు కట్టాను, ఫ్యాన్లు పెట్టా, ట్యూబ్ లైట్లు పెట్టా, ఫ్రిడ్జ్ కొన్నా, అన్ని కూలర్ కొన్నా, అన్ని వాషింగ్ మిషన్ కొన్నా,
అన్ని కొన్నాను అన్ని ఏర్పాటు చేశాను కానీ మా ఊరిలో కరెంట్ లేదన్న. అర్థమైంది మీకు? అన్ని ఉన్నాయి కానీ మా ఊరిలో ఇక కరెంట్ లేదు. అన్ని పెట్టుకున్నాను అనమాట, కరెంట్ లేని ఇవన్నీ ఎందుకు తగలబెట్టుకోవడం తప్ప. అలాగే కాళ్ళున్నా చేతులున్నా కళ్ళున్నా ముక్కున్నా చెవులున్నా ఏదున్నా ఆత్మ లేకపోతే సున్నా శూన్యం. ఇది దేనికి పనికిరాదు. శరీరము కేవలం చనిపోతే ఏమవుతుంది? నిష్ప్రయోజనం, దేనికి పనికిరాదు. పెద్దలో సామెత చెప్పారు, ఏనుగు బ్రతికున్నావియే చచ్చినావే అనట. బ్రతికుండి మనిషికి ఉపయోగపడుతుంది, చచ్చిపోయినా దాని దంతాలు మనకి ఉపయోగపడితే పైసలు వస్తాయి. బ్రతికున్నావియే చచ్చినావే, మరి మనిషి బ్రతుకుంటే 4000 అన్నగా చచ్చితే 10000 అన్నగా. బ్రతికుంటే తీసుకురా 4000 బట్టలు తెచ్చుకోవాలంటాడు, చచ్చిపోతే ఇంకా 8000 అటు ఖర్చే ఇటు ఖర్చే. నిష్ప్రయోజనం. ఆలోచించండి, ఆత్మకు చావు లేదండి. మరణం అనేది శరీరానికి సంబంధించినది. ఈ మాట, ఈ విషయం ప్రపంచంలో ఎంతమందికి తెలుసు? మనకు మరణాన్ని దేవుడు నియమించాడు అంటే ఈ శరీరం ఏదో ఒక రోజు చనిపోతుంది. ఇందులో నుంచి ఆత్మ వెళ్ళిపోవడమే మరణం అండి. అది వెళ్ళిపోయిన తర్వాత మనిషి గుర్తుపట్టడు. మేము చోటుకు వెళితే ఒక సోదరి ఏమని ఏడుస్తూ ఏడుస్తూ ఏమని అంటుందో తెలుసా? ఏమంటుందంటే ఏడుస్తూ, విజయరావణ వచ్చాడు లే మాట్లాడు పాట పాడు అంటారు. చచ్చిపోయినోడు దగ్గర కూర్చొని చాలా మంది సేవలకు పరిచయం చేస్తుంటారు, మీ బాబాయ్ వచ్చాడయ్యా, మీ కిన్నం వచ్చింది. వాడికి ఏం తెలుసు, వాడు అలానే చూస్తుంటాడు. బాబాయ్ వచ్చాడయ్యా, మీ మామయ్య వచ్చాడయ్యా, మీ అన్నయ్య వచ్చాడయ్యా, పెద్దమ్మ వచ్చిందయ్యా. అయితే ఏం చేస్తాడు వాడు? వాడికి ఏం తెలుసా, వాడు అలానే చూస్తుంటాడు. ఏడవడం కూడా కొంచెం క్రమంగా ఏడవరాదండి, కొద్ది పద్ధతిగా ఏడవండి. మరీ జ్ఞానం లేని వాళ్ళ మాకు అర్థమవుతుందండి. మేము అప్పుడు ఏమనుకుంటామండి, వీళ్ళకి బొత్తిగా దైవ జ్ఞానం లేదు అనుకుంటాం మేము. ఎన్ని సంవత్సరాలు మంది వాళ్ళకి వెళుతుంటారు, ఇట్లాంటి మాటలు ఎప్పుడైనా వింటే కష్టంత మనకు బుర్ర పనిచేసేది. ఎక్కడ ఎలా మసులుకోవాలో మీరు నేర్చుకోవాలి. ప్రియులారు, వాళ్ళు ఏం చూస్తారండి, వాళ్ళు ఏం మాట్లాడతారు చెప్పండి. ఆలోచించండి, ఆత్మయే జీవింప చేస్తున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. అది ఉండి ఏం సుఖం చెప్పండి. నేను దేవుని పిల్లలారా వద్దండి, వద్దు. ఏదో ఒక రోజు మనం మరణిస్తాం, మంచిదే. నీకు అర్థమైపోయింది మరణం తర్వాత ఏం జరుగుతుంది ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా, ఆలోచించావా? శ్మశానానికి వెళ్ళి వెళితే ఒక ఆయన అన్నాడు, అది మా బాబాయ్దండి, ఇది మా పెద్దనాన్నండి, ఇది మా వాళ్ళదండి, మా అన్నదండి. మరి పక్కన మీరే ఈసారి శ్మశానానికి పోయినప్పుడు టిక్కు పెట్టుకుని రండి, కాస్త దేవుడి మీద భయమైన కలుగుతుంది. వాడిదండి వీడిదండి అన్నావే, మరి పక్కన ఎవరిదండి? నెక్స్ట్ మీదే. నాకు రాదనుకుంటున్నా మన మరణం. ఆలోచించండి, మరణం వస్తుంది. మరి మరణించిన తర్వాత ఏమవుతావు నీవు? గాలి గాలు కలిసిందా? ఆ మాటలు జ్ఞానం లేని మాటలు. మరణం తర్వాత ఏం జరుగుతుందో బైబిల్లో చూడండి. మరణించిన వారిని గురించి బైబిల్లో ఉంది. ఆది కాలం చూద్దాం, మరణం తర్వాత ఏమైపోతామో తెలియాలంటే మరణించిన వాళ్ళు ఏమయ్యారో బైబిల్ దేవుడు రాయించాడు. ఆది కాండము 25:7-7 అబ్రహాము గారి గురించి అండి. విశ్వాసులకు తండ్రి కదండి, మనందరికీ తండ్రి ఆయన. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175 బ్రతికారటండి. ఎన్నేళ్ళండి? 175. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది, ఇదేంటండి, మృతి పొందాడట, పితరుల యొద్దకు చేర్చబడ్డాడట. ఈ మాట చూడండి, మృతి పొందాడు. మనం ఏమనుకుంటాం, మృతి పొందితే ఇక లేడు, ఇక రాడు, ఇక మనతో ఉండడు అనుకుంటాం. కానీ ఆయన ఉన్నాడు. అబ్రహాము గారు చనిపోయాడు, అయినా ఉన్నాడు. ఎక్కడ? పితరుల యొద్ద. అండర్లైన్ చేయండి, పితరుల యొద్ద చేర్చబడెను. స్కూల్లో ఏమండి, పిల్లలు స్కూల్ చదువు అయిపోయిన తర్వాత, హై స్కూల్లో చదువు అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే ఎక్కడ చేర్చబడాలా? కళాశాలలో. కళాశాలలో చేర్చేస్తాం మనం. అలాగే ఈ భూమి మీద ఈ ఆయుష్కాలం తీరిన తర్వాత మరో స్థలంలోనూ చేరిపోవాలి. పితరుల యొద్దకు చేరిపోయాడు. అప్పుడు అబ్రహాం గారు ఉన్నాడా లేదా?
అమ్మ ఉన్నాడా లేదా? ఉన్నాడు. మరణించిన వారు లేరని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మరణించిన వారంతా ఉన్నారు. ఉన్నారు. ఇస్సాక్ గురించి చూద్దాం. ఆదికాండము 35:28. ఆదికాండము 35:28. త్వర త్వరగా చూడండి. ఇస్సాకు బ్రతికిన దినములు 175 ఈయన ఒక 5 ఏళ్ళు ఎక్కువనట. మరి ఈయన 5 ఏంటి? 5 ఏళ్ళు ఎక్కువ బ్రతకడం ఏందని అనకండి, అది దేవుడు నిర్ణయించాడు. 180 సంవత్సరాలు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణం విడిచంటే మన భాషలో చనిపోయాడు అంతే కదండి. చనిపోయి మృతి పొంది మళ్ళీ ఈయన కూడా ఎక్కడికి వెళ్ళారట? పితరుల యొక్కకు వెళ్ళారట. చూస్తూ చూసారండి, పితరులు. పితరులు అంటే తండ్రులు. తండ్రుల యొక్కకు వెళ్ళారట. మరణించిన వాడు ఉన్నాడా ఇస్సాకు? ఉన్నాడు. ఎక్కడ? పితరుల యొక్క. ఎక్కడని చెప్పండి అమ్మ, ఎక్కడున్నాడు? పితరుల యొక్క. పితరులు ఉన్న చోట్ల ఉన్నాడు. యాకోబు గారి సంగతి చూద్దాం. ఏమని? ఆదికాండము 49:33. ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అంటే దేవుడి కోసం బాగా బ్రతికిన వాళ్ళు కదండి. నేను అబ్రహాము దేవుడును, నేను ఇస్సాకు దేవుడును, యాకోబుల దేవుడు అన్నాడు కదండి. ఇప్పుడు యాకోబు గారు ఎక్కడున్నారో చూద్దాం. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు, సొంత వారి యొద్ద చేర్చబడ్డారట. ప్రాణం విడిచాడు, చేర్చబడ్డాడు. ప్రాణము విడిచి అంటే శరీరాన్ని విడిచి. ప్రాణము అంటే ఏంటి తెలుసా? శరీరం. వింటున్నారా? ఒక ఆయన అన్నాడు బైబిల్లో, ఉన్నాడు కదండి, ప్రాణమా తినుము త్రాగుము సుఖించమంటే ప్రాణం అంటే శరీరం అండి. సుఖపడేది ఇదే. బాగా తిండి దీనికే, త్రాగేది దీనికే. ఆలోచించండి, ఆత్మ కాదు. త్రాగేది ఆత్మ కోసం కాదు, తినేది ఆత్మ కోసం కాదు, సుఖం దానికోసం కాదు. దీనికోసం ఆలోచించేది మనుషులంతా, ఈ సుఖం కోసం. ఆ సుఖమే కోరాడు. ప్రాణము అంటే శరీరం. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచాడు అంటే మన భాషలో చనిపోయాడు. ప్రాణము విడిచి ఈయన కూడా ఎక్కడికి వెళ్ళారట? స్వజనులు. ఎంత బాగుందండి బైబిల్. వీళ్ళంతా ఉన్నారటండి, కానీ ఇక్కడ లేరండి, భూమి మీద లేరు వాళ్ళు. వాళ్ళ పితరుల యొద్ద, వాళ్ళ స్వజనుల యొద్ద వాళ్ళు చేరిపోయారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళు ఉన్నారా? ఉన్నారు. అపొస్తల కార్యాలు 13:36 చూడండి, అక్కడ దావీదు గారి గురించి ఉంది. అపొస్తల కార్యములు 13:36. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించంటే మన భాషలో మరణించి ఈయన కూడా ఎక్కడికి వెళ్ళిపోయాడు? పితరుల యొద్దకు. పితరుల యొద్దకు. పితరుల యొద్దకు, స్వజనుల యొద్దకు. పితరుల యొద్దకు, స్వజనుల యొద్దకు. పితరులన్నా స్వజనులన్నా ఒకటేనండి. తండ్రుల యొద్దకు వెళ్ళిపోయారట. ఇప్పుడు మీరు ఆలోచించాలి, దావీదు గారు పితరుల యొద్దకు వెళ్ళారంటే దావీదు గారికి పితరులు ఎవరండి? దావీదు గారి కంటే ముందు దేవుని కోసం బ్రతికి చనిపోయిన వాళ్ళే దావీదు గారికి పితరులు. ఎవరు చనిపోయారు? ముందు చెప్పాను కదా, ఒక యాకోబు, ఒక ఇస్సాకు, ఒక అబ్రహాం. అబ్రహాము మరి పితరులు ఎదగలేరు కదా. అబ్రహాము గారికి పితరులు ఎవరు? అంతకుముందు చనిపోయిన నోవహు, హనోకు, తర్వాత హెబీలు. వీళ్ళంతా ఎవరండి? వాళ్ళకి పితరులు. పితరుల యొద్దకు చేర్చబడి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు వీళ్ళంతా ఎక్కడ చేర్చబడ్డారు? ఇక్కడ అయిపోయింది, మరో చోట చేర్చబడ్డారు. అంతేనండి, స్కూల్లో చదువు అయిపోగానే కళాశాలలో ఎలా చేర్చబడతారో అలాగే భూమి మీద ఈ ఆయుష్ తీరిన తర్వాత మరో చోట చేర్చబడుతున్నారు. అంటే వీళ్ళంతా ఉన్నారా లేరా చెప్పాలి. ఉన్నారా? ఉన్నారు. ఎంతకీ ఈ పితరులు ఎక్కడ చేరారు? ఈ పితరులంతా ఉన్న చోటేది? ఇది మనకు తెలియాలి. ఈ రోజు ఈ ప్రపంచానికి, క్రైస్తవ ప్రపంచానికి కూడా తెలియని ఒక రహస్యం అండి. చాలా మంది ఏమనుకుంటారంటే చనిపోయిన వీళ్ళంతా పరలోకం వెళ్ళాలనుకుంటున్నారండి. పరలోకం వెళ్ళిపోయారు అనుకుంటున్నారు, అనుకుంటున్నారు. బైబిల్ చెప్పలేదు. బాగా వినాలి. చాలా మంది అనుకుంటున్నారు చనిపోయిన వాళ్ళంతా వెళ్ళారమ్మా పరలోకం.
పరలోకం వెళ్ళిపోయారమ్మా, పరలోకం వెళ్ళిపోయారమ్మా. లోకస్తులు కూడానండి, ఎవరైనా వాళ్ళ ఇళ్ళ ఎవరైనా చనిపోతే వాళ్ళు మనకు పత్రిక ఇస్తారు కదండి, ఆ పత్రికలో ఏముంటుందో తెలుసా, మా నాన్నగారు మొన్నటి దినమున చనిపోయి స్వర్గస్థులయ్యారు. ఈ విషయాన్ని మీకు తెలియజేయడానికి మేమెంతో కుటుంబ సభ్యులుగా చింతించుతున్నాం. ముందు చెబుతున్నారు చూసారా, ఈ విషయాన్ని తెలియజేయడానికి కట ఏమవుతున్నారంట, చింతిస్తున్నారు. ఎందుకయ్యా స్వర్గానికి పోతే చింత నీకు, స్వర్గస్థులయ్యారు అన్నావు మళ్ళా ఈ విషయాన్ని తెలియజేయడానికి చింత. అంటే స్వర్గంలో ఏముందో నీకు తెలియదా, స్వర్గానికి పోతే చింత ఎందుకని, నరకానికి పోయాడంటే చింత. మా నాన్నగారు మొన్న చనిపోయి నరకానికి వెళ్ళాడు, ఎందుకు ఈ విషయాన్ని తెలియజేయని చింతించున్నావంటే అర్థం ఉంది. స్వర్గానికి పోవడం సన్నది నీకు అర్థమైతే నువ్వు నీకు చింత ఎందుకు, అంటే స్వర్గం అంటే ఏంటో అందులో ఏముంటుందో నీకు తెలియదు, తెలియదండి. వాస్తవానికి ఆ మాటల్లో నిజం లేదండి. లోకంలో ఉన్నవాళ్ళు స్వర్గస్థులయ్యారని చెప్తున్నారే, అందులో ఎంత మాత్రము వాస్తవం లేదు. మరి పరలోకానికి వెళ్ళిపోయారని వీళ్ళు అంటున్నారే క్రైస్తవులు, ఇందులో కూడా వాస్తవం లేదండి. ఇంతకు ముందు చనిపోయి వెళ్ళుతున్నది ఎక్కడికంటే పితరుల యొద్దకు. ఆ పితరులను చూడేదో మనకు తెలిస్తే మరణించిన వారు ఎక్కడికి వెళుతున్నారో మనకు అర్థమవుతుంది. అంతే కదండి, ఇప్పుడు మనం పట్టుకోవాల్సింది ఏంటంటే పితరులు ఉన్న చోటేదో తెలుసుకోవాలా. అబ్రహాము గారు, ఇంకా ఇస్సాకు గారు, యాకోబు గారు, దావీదు గారు, వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారండి, పితరుల యొద్దకు. ఇంతకీ ఆ పితరులు ఎక్కడున్నారు, ఆ పితరులు ఉన్న చోటే అబ్రహాము ఉన్నారు, ఆ పితరులు ఉన్న చోటే దావీదు, ఇస్సాకు, వీళ్ళంతా యాకోబు గారు ఉన్నారు. ఇంతకీ ఆ పితరులు ఉన్న చోటు పరలోకమా, పరలోకమే వెళ్ళారా, దావీదు గారు పరలోకం వెళ్ళారో లేదు బైబిల్లో చూద్దాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, అందరు చూడండి బైబిల్, అందరు చూడండి ఎంత మంచి మాటలు బైబిల్లో ఉన్నాయండి. 2వ అధ్యాయం 34వ వచనం, 34వ వచనం, దావీదు పరలోకమునకు ఎక్కి పోలేదు అన్న మాట ఎప్పుడు రాయబడింది, ఇది 1వ శతాబ్దంలో. అంతే కదండి, అపోస్తుల కార్యాలంటే 1వ శతాబ్దంలో. అమ్మ అర్థమవుతుందా మీకు, దావీదు గారు అప్పటికి చనిపోయి ఎంతకాలం అయింది, కొన్ని వందల సంవత్సరాల తర్వాత క్రొత్త నిబంధన దేవుడు రాయిస్తూ అపోస్తుల కార్యమును 2:34లో ఏం రాయించాడు, దావీదు పరలోకమునకు, చెప్పాలి దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదండి. పరలోకం ఎక్కడుంది, పైన ఉంది, అందుకే ఎక్కిపోలేదు. పరలోకం ఎక్కడుందండి, పైన ఉంది, పైకి వెళ్ళిపోలేదట, ఎక్కిపోలేదట. నమ్ముతారా దేవుని మాట, హెబ్రీలకు రాసిన పత్రిక, మరి అబ్రహాము గారు వెళ్ళారా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం, ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు. పునాదులు గల పట్టణం ఏది, మనం ఉండబోయే పరలోకం అండి. దాని కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడట, ఎదురు చూస్తున్నాడంటే వెళ్ళాడా, వెళ్ళాడా పరలోకం, వెళ్ళాడా పరలోకం కోసం ఎదురు చూస్తున్నాడా. ఏమండి మనం ఏదైనా ప్రయాణం ఉంటే బస్ స్టాండ్కి వెళ్ళి ఎదురు చూస్తాం దేనికోసం, చెప్పరేమండి దేనికోసం, బస్ కోసం ఎదురు చూస్తున్నామంటే ఇంక మనం అక్కడికి వెళ్లాల్సిన చోటికి వెళ్ళలేదు. నువ్వు మధ్యలో ఉన్నావు బస్ స్టాండ్ లో, ఎదురు చూస్తున్నావు బస్ కోసం. ఆ బస్ వస్తే అది నిన్ను గమ్యస్థానానికి తీసుకుపోతుంది, నువ్వు వెళ్లాల్సిన చోటికి. అబ్రహాము గారు ఎదురు చూస్తున్నాడటండి, ఉంది కదా అక్కడ ఏముంది, ఎలగనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునే ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు, ఇంకా ఎదురు చూపులోనే ఉన్నాడు. హెబ్రీ పత్రిక ఎప్పుడు రాయబడిందండి, 1వ శతాబ్దంలో. ఇక్కడ అబ్రహాము చనిపోయింది ఎప్పుడండి, క్రీస్తుకు పూర్వం 800 సంవత్సరాలకు పూర్వం. అప్పటి నుండి ఈ హెబ్రీ పత్రిక రాయబడే అంత వరకు అబ్రహాము గారు ఎదురు చూపులోనే ఉన్నాడట. ఎక్కడుండి, పితరులు ఉన్న చోట్ల నుంచి ఎదురు చూస్తున్నాడు. దేనికోసం, పునాదులు గల పట్టణం కోసం, స్థిరమైన పట్టణం కోసం. అంటే వెళ్ళలేదా వీళ్ళంతా, వెళ్ళలేదండి. ఏమన్నా యేసుక్రీస్తు రాకముందే కదండి వీళ్ళంతా చనిపోయింది. నేను చెప్పిన అబ్రహాము గాని, ఇస్సాకు గాని, యాకోబు గాని, దావీదు గారు కాని, వీళ్ళంతా యేసుక్రీస్తుకు ముందే చనిపోయారు. మరి యేసుక్రీస్తు ఏం చెప్పారో చూడండి, ఒకసారి యోహాను సువార్త
యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? యోహాను సువార్త 3:13, యోహాను సువార్త 3:13, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు. నమ్మాలి ఈ మాట మీరంతా. యేసుక్రీస్తు చెబితేనే మనం నమ్మకపోతే ఇంకెవరు చెప్తే నమ్ముతాం? యేసుక్రీస్తు వారు ఏమన్నారండి? పరలోకం నుండి దిగి వచ్చిన వాడు అంటే పరలోకం ఎక్కడుంది? పైన ఉంది కదండి. పైనుంచి దిగి వచ్చాడంటే ఎవరు? ఎవరండి దిగి వచ్చింది? యేసుక్రీస్తు. ఆ దిగి వచ్చిన వాడే తప్ప, అంతేనా, తప్ప అంటే ఆయన తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను నేను, యేసుక్రీస్తు ఈ లోకానికి రాకముందే అబ్రహాము గారు చనిపోయారు, ఇస్సాకు గారు చనిపోయారు, యాకూబు గారు చనిపోయారు, దావీదు గారు చనిపోయారు. ఇప్పుడు యేసుక్రీస్తు గారు ఏమన్నారు తర్వాత వచ్చిన ఆయన? ఎవ్వరూ ఎక్కిపోలేదు, నేనే దిగాను, నేను తప్ప అసలు పరలోకానికి ఎక్కిపోయిన వారు చెప్పరేమండి మిగతా మాటలు. ఎవరు లేరంటే, ఎవరు లేరంటే ఎవ్వరు లేరు. ప్రస్తుతం పరలోకానికి, ఈ లోకంలో పుట్టిన వారిలో పరలోకానికి వెళ్లిన వారిలో ఒక్క ఆయనే ఉన్నాడండి, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే ప్రథమ ఫలము క్రీస్తు అని రాయబడింది బైబిల్ అండి. ఇది అద్భుతం. మనం ఏమనుకుంటామంటే చనిపోయిన వాళ్ళ దగ్గర ఎవరో వచ్చి ప్రభువా నీ కుమారుణ్ణి పరలోకానికి తీసుకొని గాని అబ్బబ్బలే గారు రికమెండేషన్ చేస్తున్నాడు. పరలోకానికి రికమెండేషన్, ఇక్కడ ఊర్చుకునే జాబులకే రికమెండేషన్ పనిచేయట్లే, స్లీపర్ పోస్టులకే రికమెండేషన్ పనిచేయట్లేదండి. ఇది పరలోకానికి రికమెండేషనా? పరలోకం రికమెండేషన్ చేస్తే వచ్చేది కాదు, పరలోకం నీ క్రియల ద్వారా సంపాదించుకునేది. అయినా భక్తులే, వీళ్ళంతా భక్తులు కాదని నేను అనవలేదండి. మళ్ళీ వీళ్ళంతా నరకానికి పోరు అనుకోకండి. వీళ్ళు ఒక చోట్లో ఉన్నారు, దాన్ని మనం పట్టుకోవాలి. మరి యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు చూస్తే ఎవరు కూడా పరలోకమునకు ఎక్కి పోలేదు అన్నాడు. మొదటి శతాబ్దంలో రాయబడినటువంటి పుస్తకాలు చూస్తే దావీదు గారు పరలోకానికి ఎక్కిపోలేదు, అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. ఇంకా బైబిల్లో మీరు చూస్తే అదే ఎదురు పత్రికలో వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవింపలేదు అని కూడా ఎక్కడుంది? ఎబ్రీ పత్రిక 11:11 చివరి వచనాలు చూడండి. వీరందరూ తమ, వీరందరంటే ఎబ్రీ పత్రికలో ఉన్న విశ్వాస వీరులండి. ఎబ్రీ పత్రిక 11:11 అంటేనే విశ్వాస వీరుల జాబితా. వీరందరూ అంటే ఇప్పుడు చెప్పబడిన వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము. దేవుడు ప్రేమ చూడండి, అంటే పరలోకానికి ఎవరు చనిపోతే వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ ఆక్రమించడం కాదు, అందరం ఒక్కసారి పోవాలి. ఎంత ప్రేమమయుడండి. అమ్మా ఇల్లు కట్టేసి ఎవరినైనా ముందే తోలితే మనం పోయేసరికి అది ఏమైపోద్ది? శుభ్రంగా తొక్కేసి అతుకులు పెట్టేసి మామూలు పిలుస్తారండి. అద్దెకిచ్చి చూడండి ఒకసారి మీరు. పరలోకం అనేది దేవుడు ఏమనుకున్నాడంటే అందరూ నా పిల్లలంతా ఒకేసారి రావాలి. అందుకే మనము లేకుండా అన్నాడు చూడండి అక్కడ. మనం లేకుండా అబ్రహాము గాని, మనం లేకుండా ఇస్సాకు గాని, మనం లేకుండా దావీదు గాని, ఎవరైనా గాని మనము లేకుండా సంపూర్ణము కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైనదంటే పరలోకమేనండి, మరి శ్రేష్టమైన దానిని ముందుగానే మన కొరకు పరలోకాన్ని సిద్ధం చేశాడు. కనుక వీరు అంటే ఈ విశ్వాస వీరులంతా దేవుడు చేసిన పరలోకపు వాగ్దాన ఫలమును ఇంకా అనుభవించలేదు, పరలోకమును అనుభవించలేదు. అంటే పరలోకం ఖాళీ, తండ్రి తండ్రి కురుపార్చిన యేసుక్రీస్తు కోటాను కోట్ల దూతలు తప్ప మనుషుల్లో చనిపోయిన వాళ్ళు ఎవరు కూడా ఎంతవరకు అనుకు గాని ఏలియాలు గాని ఏలియాలు మరణించలేదని బైబిల్లో అంటున్నారు కదండి. అది ఏ మరణమో తెలియదు వీళ్ళకి. హనోకు మరణము చూడకుండా కొనుకోబడ్డాడంటే అది ఏ మరణం? మరణాలు రెండున్నాయి. రెండవ మరణం అంటే అది నరకం అండి, అగ్నిగుండం అది, దాన్ని చూడలేదు ఎవరు? హనోకు. హనోకు తప్పించుకున్న మరణం శరీర సంబంధమైనది కాదు, శరీర సంబంధమైన మరణాన్ని అసలు ఎవరు తప్పించుకోలేరండి. కీర్తన గ్రంథం 89:49 మనకు వాక్యం తెలుసు, మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు, పాతాల వశము కాకుండా తను తాను తప్పించుకోగలవాడు ఎవడు అంటే
నరుడుగా పుట్టిన ప్రతి ఒక్కడు మరణాన్ని రుచి చూడాలి. మరి హనోకు ఏలియాలు వాళ్ళు శరీర సంబంధమైన మరణాన్ని రుచి చూసిన వాళ్ళే. వాళ్ళు రుచి చూడని మరణం ఏడు తెలుసా? రెండవ మరణం. ఎవరు నేను ఒక మాట అడుగుతాను, ఈ హనోకు ఏలియాలు శరీర సంబంధంగా మరణించకుండానే పరలోకం వెళ్ళారు అని మీరు అనుకుంటే, యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళారు కదండి. వీళ్ళలో ఎవరు గొప్ప వాళ్ళు అవుతారు చెప్పండి? మరణించకుండా వెళ్ళిన వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారా? మరణించి వెళ్ళిన ఆయన గొప్ప వాళ్ళు అవుతారా? మరణించకుండా వెళ్ళిన వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. మరి యేసుక్రీస్తు కంటే అనుకూలియాలు గొప్ప వాళ్ళ? వాళ్ళని గొప్ప చేయటం ఏంటండి? బైబిల్ అర్థం కాని వాడు చేసే పని, అది పిచ్చి పని. ఏమంటే క్రీస్తు తరువాతనే ఎవరైనా యేసుక్రీస్తు కంటే గొప్పవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు, పుట్టలేదు, పుట్టబోరు. అసలు ఆయన కంటే ఎవరు గొప్ప చేయకండి. ఎంత మహాజ్ఞానం అండి బైబిల్లో, ఇది మరుగున పడిపోయింది. అందుకే జనన మరణాల రహస్యం అనే పేరుతో దిగిపోయాం మేము అంత ఇక్కడ. ఆలోచించండి, ఆ వాగ్దాన ఫలమును అనుభవించలేదు. మరి వీళ్ళంతా ఎక్కడున్నారు? మరణించిన వారు ఒక ప్లేస్ లో ఉన్నారండి. అది ఏదో చూద్దాం. చాలా మంది ఏం చెప్తారంటే, యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు ఇంకా వెళ్ళలేరు కానీ యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత దీన్ని తీసుకుపోయి, అంటే పాతాళంలో ఉన్న ఈ పరదేశం తీసుకుని పరలోకంలో సెట్ చేశారని వీళ్ళు సెట్ చేసి చెప్తున్నారు. సెట్ చేసింది ఆయన కాదు, వీళ్ళు సెట్ చేశారు. అలా తప్పు కదండి. యేసుక్రీస్తు మరణించి వెళ్ళిపోతూ ఎవరిని చెరను చెరగా కొనిపోవడం అన్న మాటను ఉపయోగిస్తున్నారు. ఇంతగా చెరంటే ఏంటో వీళ్ళకి తెలియదు. ఎంతకీ యేసుక్రీస్తు వారు మరణించి పోతూ ఏం చేశారంట? పాతాళ లోకంలో ఉన్న పరదేశం అంటే తీసుకొని పరలోకంలో సెట్ చేశారట. ఇప్పుడు నేను ఒక మంచి వాక్యం చూపిస్తాను. యేసుక్రీస్తు వెళ్లేటప్పుడు అసలు ఆ పరదేశం తీసుకొని అక్కడ సెట్ చేశాడా లేదా మీకు అర్థమవుతుంది. కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, తొందరగా ముగిస్తానండి. 12:2 క్రీస్తు నందున్న ఒక మనుషుని నేను ఎరుగును. ఏమంటే పౌలు గారు ఈ సంగతి ఎప్పుడు రాశారండి? యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిపోయిన చాలా కాలానికి, అంతే కదండి. యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిపోయిన చాలా కాలానికి పౌలు గారి పత్రిక రాస్తున్నారు కొరింథీ సంఘానికి. ఏమని రాస్తున్నారు చూడండి, క్రీస్తు నందున్న, అంటే క్రీస్తు కొరకు బ్రతికిన మనుషుడు నాకు తెలుసు అతడు. అంటే ఈ పత్రిక రాయకముందు 14 అతను 14 క్రిందట ఎన్నో ఆకాశానికండి, 3 కొనుక్కోబడ్డాడట. ఏ ఆకాశానికి? 3 అంటే మరణించిన వాళ్ళు వెళ్ళేది ఏ ఆకాశం చెప్పాలి? అంటే ఆకాశాలు ఎన్ని ఉన్నాయండి? 3 అక్కడ. 3 అన్నప్పుడు 3 ఉన్నాయనే కదా అర్థం. ఒక ఆయన ఉన్నాయి నా దగ్గరకు వచ్చి, 1 అని ఎక్కడ లేదే బైబిల్లో, 2 అని ఎక్కడ లేదే, ఇక్కడ 3 ఉన్నదని మరి 1, 2 ఎక్కడ లేదే అన్నాడు. 3 అన్నాడంటే 1 ఉంటది. మీ ఇంటికి వచ్చి ఎవరైనా మీ అబ్బాయిని చూపించి, ఎవరండి ఈ అబ్బాయి అని అంటే, మా అబ్బాయే, మీరు 3వ అబ్బాయి, 3వడండి అంటాం. అప్పుడు వాళ్ళు వచ్చి, 1వ వాడు 2వ వాడు కూడా ఉన్నాడా నీకు? అప్పుడు మనం అంటాం పళ్ళు రాలిపోతాయి. 3వడంటే 1వ 2వ లేకుండా 3వడు అట్ట వస్తానండి. 3 అన్నాడంటేనే 1వది. బైబిల్ చదవడం రాకపోతే ఏం చేద్దాం? ఒక ఆయన వచ్చి అన్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఉంది, కొరింథీయులకు రాసిన 11వ పత్రిక ఉంది, మధ్యలో 9 అయిపోయాయి గారు అని అడుగుతున్నాడండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, 3వ పోయాడు, చనిపోయిన ఆయన. క్రీస్తు నందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 క్రిందట 3వ కొనిపోబడను. అంటే ఎన్ని ఆకాశాలు ఉన్నాయి? 3. అతడు శరీరంతో కొనిపోబడను, నేను ఎరుగను. అతడు శరీరం లేకుండా కొనుకోబడను, అది నేను ఎరుగను. అది దేవుడికే తెలుసు. అట్టి మనుషుని నేను ఎరుగుదును. అతడు ఏమన్నా శరీరంతో వెళ్ళాడో శరీరంతో వెళ్ళలేదో అది తెలియదు, కానీ ఎక్కడికి వెళ్ళాడో మాత్రం నాకు తెలుసు. ఎక్కడికి వెళ్ళారట? అతను అది ఇప్పుడు చెప్పండి మీరు, అతను చనిపోయిన అతను వెళ్ళింది ఎక్కడికి? క్రీస్తు నందుండి చనిపోయిన వ్యక్తి వెళ్ళింది ఎక్కడికి? పరదేశు, పరలోకం కాదు, అది 3వ. పరదేశ అనేది ఎక్కడుందండి? ఇప్పుడు 3వ అన్నాడు కదండి, వెళ్ళింది ఎక్కడ? ఏ ఆకాశం అంటే 3వ చనిపోయిన భక్తులంతా ఉండిపోయారు. ఇప్పుడు 3వ అంటే ఏంటో మనకు తెలియాలి.
అసలు ఆకాశం అంటే ఏంటి? ఆకాశం అంటే లోకం, జలముల మధ్య ఒక విశాలమును చేసి దీనికి పెట్టిన పేరేడు తెలుసా? ఆకాశం. బైబిల్ మీరు చదువుకోండి. జలముల మధ్య విశాలమును చేసి దీనికి ఆ విశాలమునకు ఆకాశం అనే పేరు పెట్టాడు. ఇప్పుడు మనం ఉన్న ఈ భూలోకం ఏంటో తెలుసా? ఆకాశం. మళ్ళా దేవుడిని లోకం చూసారా? ఆకాశ అంచు దాటి అవతలకి వెళ్తే ఒక లోకం ఉంది పైన, అదే లోకం పరలోకం, అది కూడా ఆకాశమేనండి. అందుకే దావీదు గారు ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారయ్యా అంటే దేవుడు ఉన్నది కూడా ఏంటి? ఆకాశం. ఇప్పుడు మూడు ఆకాశాలు ఏంటో మనం చూద్దాం. పైన మొదటి ఆకాశం ఏంటి చెప్పండి. ఇప్పుడు మీరు దేవుడున్న పరలోకం మొదటి ఆకాశం. ఇప్పుడు రెండవది ఇదే మధ్యలో ఉన్నాం మనం, మధ్యలో ఉన్నాం. ఇది భూలోకం రెండవది. ఇది మూడవ ఆకాశం అనేది ఒకటి ఉంది, అది పాతాల లోకంలో ఉంది మూడవది. అది అది మృతులు ఉండే లోకం అండి, అది మూడవది. చెప్పండి, ఒకటోది పరలోకం, మూడవది పాతాళం, ఇది మధ్య ఆకాశం అనేది చెప్పాలి. ఎక్కడికే వస్తాడు ఇక్కడికే, ఇది మధ్య ఆకాశం. ఇక్కడ అట్ట చూస్తున్నావా? ఎక్కడెక్కడ వేలాడతాడని చూస్తున్నారా? ఎక్కడికే వస్తాడండి ఆయన. నేను మరలా వస్తానన్నాడు కదా, నా ఎదురుంటూ మిమ్మల్ని తీసుకుని పోతానాడు. అంటే మనం ఉన్న చోటుకి ఆయన రావాలి. వచ్చే ఆకాశము మధ్యాకాశం అయితే ఆ మధ్యాకాశం ఏదో కాదు ఈ భూలోకమే సోమా. ఇప్పుడు చనిపోయిన లేదు ఎక్కడికి? మూడవ ఆకాశం, అదేది పరమేశ్వరు. ఇప్పుడు మూడవ ఆకాశంలో ఏముంది చెప్పరేమండి? ఇట్లా పాతాలు అంటారు. మూడవ ఆకాశంలో అంటే పాతాల లోకం అది, అందులో ఏముంది? పరదేశ అనేది ఒకటి ఉంది. ఆ పరదేశలోనే అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు ఉన్నారు, అందరూ ఉన్నారు భక్తులు. ఇప్పుడు అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు వీళ్ళంతా ఎక్కడ ఉన్నారు? ఎక్కడ ఉన్నారంటే పరదేశలో ఉన్నారు. నేడే నీవు నాతో కూడా పరదేశలో ఉండు అన్నాడు కదా సిలువలో ఉన్న ఒక దొంగతో. అంటే ఆ రోజే ఆ దొంగ యేసుక్రీస్తు వారు కూడా ఎక్కడికి వెళ్ళారు? పరదేశికి వెళ్ళారు. మళ్ళీ మూడో రోజు ఈ పరదేశం తీసుకుని అక్కడ చెక్ చేశారు అనకండి. కొరింథీ పత్రిక దానికి సమాధానం. మూడో రోజు ఆయన తీసుకుని అక్కడ చెక్ చేస్తే ప్రభు వెళ్ళిపోయిన ఎంతో కాలానికి కొరింథీ పత్రిక రాశారు పౌలు గారు, సుమారు 60-70 మధ్య కాలంలో క్రీస్తు శకం. ఆలోచించండి, అప్పటికి ప్రభునందు నిద్రించిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళారట? మూడవ ఆకాశం. అంటే మూడవ ఆకాశంలోనే మరణించిన వాళ్ళంతా ఉంటారు, భక్తులైనా భక్తిహీనులైనా. ఇంకో మాట కూడా చెప్తున్నాను, భక్తులైనా భక్తిహీనులైనా. భక్తులు కూడా మూడవ ఆకాశానికి వెళ్తారా? అది మూడవ ఆకాశం అంటేనే మరణించిన వాళ్ళు వెళ్ళే లోకం అండి. కానీ అక్కడ స్థలాలు వేరు మూడవ ఆకాశంలో. ఇది నీకు తెలియాలంటే ధనవంతుడు లాభుడు సంగతి నీకు తెలియాలి. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉండగానే భూమి మీద ఒకప్పుడు బ్రతికిన వ్యక్తులండి వాళ్ళు. ఇప్పుడు ధనవంతుడు లాగరన కానీ కథ అనుకున్నారు చాలా మంది. ధనవంతుడు చనిపోయాడండి, ఎక్కడికి వెళ్ళాడు? పాతాళంలో యాతనకరమైన చోటుకు వెళ్ళాడు. అవునా? ముందు చనిపోయిన ధనవంతుడు కాదండి, లాగరే చనిపోయాడు. అతను ఎక్కడికి వెళ్ళాడు? దేవదూతలు అతనిని అబ్రహాము రంగును ఆనుకున్నటకు తీసుకువెళ్ళారు. ఇప్పుడు అబ్రహాము గారు దొరికారు మనకి. ఇతరుల వద్దకు వెళ్ళాడు అని చదువుకున్నాం కదా. ఇంతకు అబ్రహాము గారు ఉన్న చోటు పరలోకమా? అసలు అతను ఎక్కడున్నాడు అని మనం ఆలోచిస్తే పితరులున్న చోట్లో ఉన్నాడు. ఆ పితరులున్న చోటు ఏదంటే ఈ పరదేశేనండి. ఆ పరదేశంలోనే అబ్రహాము గారు ఉన్నారు. ఆ పరదేశుడు ప్రక్కనే ఉంది యాతనకరమైన చోటు. ఈ రెండింటిని వేరు చేస్తే ఉన్నది కనుక ఒక అగాధం. ధనవంతుడు కాలిపోతే ఎవరిని చూశాడండి? లాజరును చూశాడు. మా ఊరుడే అనుకుంటా, నా బల్ల మీద ఉండిపడి రొట్టెముక్కలు తిన్నాడు అనుకుంటా కదా గుర్తుపెట్టాడండి. అంటే గుర్తుపెట్టేంత దూరంలోనే ఆ లోకంలో ఈ రెండు ప్లేసులు ఉన్నాయన్నమాట. అర్థమవుతుందా? గుర్తు పెట్టాడు. ఇక కేకలేస్తున్నాడు, తండ్రి అయిన అబ్రహామా నా యొక్క లాజర్ని పంపించు. అప్పుడు ఆయన ఆయన ఏమన్నాడు తెలుసా? ఇక్కడి వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడికి రావడానికి ఈ రెండింటికి మధ్యలో మీకు మాకు మధ్యలో ఏముందన్నాడండి? అదే అగాధం. అంటే అపవాదిని పరలోకంలో పాపం చేసినప్పుడు ఎక్కడికి నెట్టేశాడు తెలుసా? అగాధములో. అంటే పాతాళ లోకంలో అగాధం అనేది ఒకటి ఉంది. ఆ అగాధం రెండు ప్లేసులు వేరు చేస్తుంది. చాలా పెద్దదండి అగాధం. ఇటు పరదేశము అటు యాతనకరమైన స్థలాన్ని వేరు చేసేదే చనిపోయిన ఎక్కడున్నారు? ఈ అగాధానికి అవతల ప్రక్క యాతనకరమైన చోట్లో నేను భక్తిహీనుంటే అగాధానికి అవతల ప్రక్కన
నెమ్మది పొందుతున్న చోటు పరదయసు ఉన్నదండి. పరదయసు ఉన్నది. అక్కడ వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ వాళ్ళు అక్కడికి రావడానికి వీలు లేదు. అప్పుడు వాళ్ళకి ఒక మాట, ఒక విషయం అర్థమైంది, అంటే ఈ లోకంలో నన్ను రక్షించే నాదుడు ఎవరు? మీరు. అయితే భూలోకంలో నా తమ్ముళ్ళు ఉన్నారు కదా, నా సోదరులు. ఎక్కడి నుంచి ఎక్కడికి ఆలోచించారు చూడండి. యాతనకరమైన చోట్ల కాలిపోతున్న ఈ వ్యక్తికి భూమి మీద ఉన్న సోదరులు గుర్తొచ్చారు. అంటే ఇప్పుడు మన పూర్వీకులు, మన పితరులంతా ఎవరి కోసం ఆలోచిస్తున్నారు? మన కోసం. భూమి మీద ఉన్న వాళ్ళ కోసం ఆలోచించినప్పుడు ఏమండి అబ్రహాము గారు ఏమన్నారు తెలుసా? నాయనా, భూమి మీద ఉన్న వాళ్ళ దగ్గరికి లాగను బొమ్మంటున్నావు? అసలు ఇక్కడున్న వాళ్ళు నీ దగ్గరకు రావడానికి ఇక్కడే అవకాశం లేదు. భూమి మీదకి ఏం వెళ్తారు? కుదరదు. అక్కడ మోషేయు ప్రవక్తలు. భూమి మీద నీ సోదరుల దగ్గర ఎవరున్నారు అంటే, మోషే గారు భూమి మీద ఉన్న కాలంలో బ్రతికిన వాడన్నమాట ఈ ధనవంతుడు. కథ కాదండి. మోషే గారు భూమి మీద ప్రవక్తలు బ్రతుకుతున్న కాలంలో ఉన్నవాళ్ళు వీళ్ళు. అంటే జరిగిన యథార్థ గాథ. అంటే ఇప్పుడు మరణించిన వాళ్ళు ఈ అబ్రహాము గారు గాని, అబ్రహాము గారు ఉన్నదే పితరులు ఉన్న చోటు కదా. అబ్రహాము పితరుల వద్దకు చేస్తాడు. ఇప్పుడు అబ్రహాము ఉన్నది ఎక్కడ? పాతాళ లోకంలో. ఎక్కడ? పరదయసులో, నెమ్మది పొందుతున్న చోటులో ఉన్నాడు. ప్రక్కనే యాతనకరమైన చోటు ఉంది. ఇది పాతాళంలో జరుగుతున్న ఏమండి ఒక చక్కని దృశ్యం. ముందుగానే దేవుడు బైబిల్లో చెప్పాడు, జరిగేదని చెప్పాడు. మరి పరలోకం వెళ్ళలేదు ఇంతవరకు ఎవరు? పరలోకం వెళ్ళలేదని బైబిల్ చెబుతున్నప్పుడు వెళ్ళారు అంటే అది పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడిన మాట. బైబిల్ ఒక మాట ఉంది, యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా, మనుష్య కుమారునికి వ్యతిరేకంగా మాట్లాడిన పాప క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే ఈ యుగమందును, రాబోయే యుగమందును ఏం లేదు, పాప క్షమాపణ లేదు అన్నదండి. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడటం ఏంటి సార్? బైబిల్కు వ్యతిరేకంగా మాట్లాడు. బైబిల్లో ఉన్న మాటలు ఎవరి ద్వారా రాయబడ్డాయి తెలుసా? పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడ్డాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక విషయం చెప్తే దానికి భిన్నంగా నువ్వు మాట్లాడుతున్నావంటే నువ్వు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడిన వారు. మరి ఇప్పుడు ఇంతవరకు, ఇంతవరకు అబ్రహాము దగ్గర నుండి మరి ఆ పెద్దలు వాళ్ళంతా వీళ్ళంతా పరలోకానికి వెళ్ళలేదా? వెళ్ళలేదు. ఎక్కడున్నారు వీళ్ళంతా? పరదయసులు. మరి భక్తిహీనులంతా? వాళ్ళు పాతాళంలో, యాతనకరమైన చోట్లు. వాళ్ళు ఇక్కడికి వచ్చే అవకాశం లేదండి. యాతనకరమైన చోట్ల ఉన్నవాడు కూడా వచ్చే అవకాశం లేదు. వెళ్ళిపోయిన వాడు మరలా తన ఇంటికి రాడు. తన జన్మభూమిని ఎప్పుడు తన ఇంటికి? క్రిస్మస్ కూడా రాడా, పెళ్లి రోజుకు రాడా? రాడని దేవుడు బైబిల్లో చెప్తే వాళ్ళు వస్తారంటారండి మీరు? ఏమవుతారంటే వాళ్ళు దయ్యాలు అవుతారు. మళ్ళా అందరూ దయ్యాలు అవుతారా అంటే అందరూ కారు, కోరికలు తీరని వారే అవుతారు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, ముళ్ళపాళ్ళు చచ్చిపోయారు ఎంతో మంది, వీళ్ళందరూ కోరికలు తీరి చచ్చిపోయారా, కోరికలు తీరకుండా చచ్చిపోయారా? కోరికలు తీరే చనిపోయారా, కోరికలు తీరకనా? ఎవరికి కోరికలు తీరవు? ముసలిని అడగండి, తాత పెళ్లి చేసుకుంటామంటే ఏమంటాడు? నాకెవడు తర్రా పిల్లది నవ్వుకుంటా. అంటే తాత కూడా ఏం కావాలా? పిల్ల కావాలి. అందుకే ఒక సామెత ఉందండి, చింత తెచ్చినా పులుపు జావదంట. కోరికలు చచ్చిపో చూసారా ప్రియులారు? అంటే కోరికలు తీరకుండా అందరూ చచ్చితే మరి అందరూ ఏమవ్వాలా? అడుగేసి అడుగు తీస్తే ఏమవ్వాలా? ఇవన్నీ జ్ఞానం లేని పనులు ప్రియులారా. మరణించిన వాళ్ళు దయ్యాలు కాదు. దయ్యాలు లేవని మేము అంటే మళ్ళీ అవతలకి వెళ్ళి విజయరావు గారు వచ్చారు దయ్యాలు లేవంటున్నాడు అనకండి. దయ్యం దేవుడున్నాడు కనుక దయ్యం కూడా ఉంది. మరి దయ్యాలు అంటే అవి ఒకప్పుడు పరలోకం నుండి పరద్రోహపడ్డాయి అపవిత్ర ఆత్మలు. అవి ఉండి మనుషుల్ని దేవునికి దూరం చేస్తున్నాయే తప్ప మనుషులు దయ్యాలుగా మారరు. బైబిల్ ఎక్కడా దీనికి ఆధారం లేదు. దయ్యం అంటే మీరు అనుకున్నారు పిచ్చి పిచ్చిగా బికారిగా. ఎవరు సినిమా వాడు సృష్టించారండి అది? సినిమా వాళ్ళు, సీరియళ్ళు, విఠలాచార్య ఇలాంటి వాళ్ళంతా జ్ఞానం లేని చూపించారు అట్లా. కానీ దయ్యం వాడు ఎంత, వాడు ఎంత మేఘం అంటే నేనేమో ఒక బయటికి ఆకారంలో ఉన్నానని తెలిసిన వాడు భయపడతారు. అది అందంగా ఉన్నానంటే అందంగా ఉన్న పిల్లలు మనం ఏం చేస్తాం? తీసుకొని ముందు పెట్టుకుంటాం. దయ్యం తన సౌందర్యమును చూసుకుని గర్వించాడంటే వాడు చాలా అందంగా ఉంటాడు. వాడు ఆత్మ కనుక ఇప్పుడు చూడలేదు. పాతాళానికి యాతనకరమైన చోటుకు వెళితే రోజు వాడే ఉంటాడు. అప్పుడు అంటామంట భూమిని వణికింప చేసి
రాజ్యములను కూడా వణికించిన వాడు ఇతడేనా అంటే వాడు అంటాడు నేనే. లోకమును అడవిగా చేసిన వాడు ఇతడేనా అంటే నేనే. మిమ్మల్ని పరలోకానికి వెళ్లకుండా చేసిన వాడు ఇతడేనా అంటే నేనే అంటాడు. అయ్యో ఆ రోజు ఆ మాటలు కన్నా బాగుంది. ఏ గారికి కొద్దిలో పోయింది, కొద్దిలోనే పోద్ది. కాబట్టి ప్రియులారా, దయ్యానికి భయపడకండి. మనుషులు చనిపోయిన వాళ్ళు ఎవరు? దయ్యాలు కారు. చనిపోయిన మరో క్షణమే, ఒక్క క్షణములోనే. ఎంత ఎంతసేపట్లో ఒక్క క్షణం చాలా మంది చనిపోయిన వాళ్ళ దగ్గరకు వచ్చి ప్రభువా ఇతన్ని చేర్చుకో, చేర్చుకోనా చేరిపోయాడా? ఏబు 21:13 ఒక్క క్షణములోనే వారు పాతాళమునకు ఎవ్వరు రారు. మీరు భయపడకండి, వాళ్ళు క్షణంలోనే వెళ్ళిపోతారు. మరి పరలోకానికి ఎప్పుడు వెళ్తారు? ఇది ఒక్క మాట చెప్పి ముగిస్తాను. పరలోకానికి ఎప్పుడు వెళ్తారు? పరలోకానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు రావాలి. అది మొండి గుర్తు పెట్టుకోండి. నేను వచ్చి నా యుద్ధం నుండుటకు అంటే ఆయన రావాలి మనల్ని తీసుకొని. ఆయన వచ్చిన రోజు ఏం జరుగుతుందో తెలుసా? భూమి మీద పుట్టిన వాళ్ళంతా, మరణించిన వాళ్ళు, బ్రతుకుతున్న వాళ్ళంతా పోగు చేయబడతారట. కుడి వైపున ఒక గుంపు, ఎడమ వైపున ఒక గుంపు. కుడి వైపున గొర్రెలు, ఎడమ వైపున మేకలు. అంటే దేవుని కొరకు బ్రతికిన వారు కుడి వైపున, ఎడమ వైపున బ్రతకని వారు. అప్పుడు అంటారట Matthew 25:34 నా తండ్రి చేత కుడి వైపున ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును. అంటే యేసుక్రీస్తు వచ్చేంత వరకు పరలోక రాజ్యం అనేది సిద్ధపరచబడుతూనే. అంటే ఎంత గొప్ప రాజ్యం అండి అది. ఆయన వచ్చి మనల్ని తీసుకుని పోతాడండి. అబ్రహాము గారు కూడా ఆ రోజే పోవాలా? ఇస్సాకు గారు, యాకోబు గారు, దావీదు గారు, ముళ్ళపాళ్ళు ఉన్న భక్తులు, మనమంతా కూడా యేసుక్రీస్తు వస్తేనే వెళ్ళిపోయేది. ఆయన రాకపోతే మనకు గతి లేదు పరలోకానికి వెళ్ళడానికి. నా ద్వారా అంటే నేను తీసుకుపోతే తప్ప ఎవడు. ఇంత బైబిల్లో ఖచ్చితమైన వివరణ ఉంటే ఏదో చాలా మంది భ్రమలో ఉన్నారని, చనిపోయిన వాళ్ళు పరలోకానికి వెళుతున్నారని. బైబిల్లో ఉన్న ఈ నిజాలు తెలుసుకున్న మీరు ఏమండి, దేవుని కోసం బ్రతకండి, కష్టపడండి దేవుని పనులు. ఇప్పుడు మనం పరలోకం వెళ్ళాలంటే మీకు నిన్ననే చెప్పాను, మహిమ తేవడానికే వచ్చాం మనం. ఆ మహిమ పరిచే సత్క్రియలు మీరు చేస్తే తప్పకుండా యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనం పరలోకానికి వెళ్ళిపోతాం. మీరు సత్క్రియలు చేయకుండా మీ పనులే మీరు చేసుకుంటూ బ్రతికితే నిత్య నరకం తప్పదు.